ఆపగలిగితే నన్ను 2024లో నా గెలుపుని నువ్వు గాని ఆపగలిగితే నిన్న రామనారాయణ రెడ్డి అన్నకి చెప్పిందే ఈ రోజు నీకు ఈ రాష్ట్రానికి నువ్వు అధ్యక్షుడు అనుకుంటున్నావో లేకపోతే ఇంకోటి అనుకుంటున్నారో మీ నాయకులు నువ్వు కాని నా మీద పోటీ చేసి నన్ను గాని నువ్వు ఆపగలిగితే లేదు 2024లో నా గెలుపుని నువ్వు ఆపగలిగితే నిన్న చెప్పినట్టే రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా ఈ పిల్ల వచ్చానే నువ్వు చెప్పినట్టే తప్పుకునేదానికి నేను సిద్ధం లేకపోతే నేను గెలిచి 2024లో నేను గెలిచాను అంటే నువ్వు రాజకీయాల్లో నుంచి తప్పుకుంటావా అని అడుగుతా ఉన్నా మగవాడి సవాల్ నువ్వు అనుకుంటున్న పిల్ల బచ్చాని నువ్వు అనుకుంటున్నావు ఒక మగాడి సవాల్ ఇస్తున్నా నువ్వు లోకేష్ అయితే రా పులికేశ్ అయితే పొప్ప అయితే మాలోకం అయితే తప్పుకుంటావు నువ్వు లోకేష్ అయితే ఈ పిల్ల బచ్చాని సవాల్ స్వీకరించు రా రెడీ అన్నిటికీ రెడీ అనిల్ అనేవాడు ఎట్లాంటోడు ఎట్లా కొట్లాడతాడు ఎంత మూర్ఖుడు జగన్ అన్న ఆశీస్సులతో నా కార్యకర్తల ఆశీస్సులతో నెల్లూరు నగర ప్రజల ఆశీస్సులతో 2024లో నా గెలుపుని ఆపు చూద్దామంటున్నా నా గెలుపుని నువ్వు ఆపు నేను గెలిచి కానీ అడుగు పెట్టానా రాజకీయాలు ఆపేస్తావా లేకపోతే నేను ఆపేస్తా శాశ్వతంగా ఈ పిల్ల బచ్చా నువ్వు చెప్తున్నావు నువ్వేమన్నా చెప్పుకో నిన్న చెప్పావు నాయుడుపేటలో 100 కోట్ల రూపాయల లేఅవుట్ నేను వేశానని ఏదో నాయుడుపేటలో నేను ఉంటానని నేను చెప్తున్నా 1% కూడా ఆ లేఅవుట్లో 0.01 కూడా ఆ లేఅవుట్లో నాకు భాగం లేదు దానికి సంబంధించిన వాళ్ళే ఆడికెళ్ళో ఈరోజు రేపో పోయి ఎందుకంటే వేరే వాళ్ళు ఆస్తులు పోయి వాళ్ళు వేరే వాళ్ళు అంటే తంతరు కదా నాయుడుపేట నెల్లూరులో ఉన్నా ఉంటా నువ్వు ఈ జిల్లా దాటేదాకా ఇక్కడే కూర్చో ఉంటా నువ్వు జిల్లా దాటేదాకా నెల్లూరులోనే కూర్చో ఉంటా నాలోంచే పోవాలి నువ్వు రా ఎక్కడికి పోను కట్టగట్టుకొని నీ మొత్తం యంత్రాంగాన్ని దింపు భయపడేది లేదు కానీ దాని గురించి నువ్వేమన్నా రాంచుకో నీకుందిగా ఛానల్స్ ఉన్నాయి కదా 100, 500, 1000, 2000, 3000, 4000, 5000, 10000 కోట్లు ఎంత దోపిడియో ఎంత అవినీతిపరుడు అనిల్ అని రాసుకో నువ్వేమైనా ప్రచారం చేసుకో అనిల్ని హాఫ్ నాలెడ్జో క్వార్టర్ నాలెడ్జో ఫుల్ నాలెడ్జో పిల్ల బచ్చానో హాఫ్ బచ్చానో ఏమన్నా అనుకో 2024లో రా నెల్లూరు నగరం నుంచి ఈ పిల్ల బచ్చా మీద నువ్వు పోటీ చేయి లేదు 2024లో నేను నీ విజయాన్ని ఆపత నిన్ను గెలవనివ్వను నిన్ను గెలవనివ్వకపోతే గెలిస్తే నేను రాజకీయాల్లోంచి తప్పుకుంటాను అని సవాల్ ఒక్కే ఒక మగాడి సవాల్ని స్వీకరించు నేను తప్పుకుంటా నాకు నీకు 2-3 సంవత్సరాలే తేడా అనుకుంటా మహా అంటే ఒక 3 ఇయర్స్ యంగర్ దెన్ మీ అంతే కదా మేబీ యుల్ బి 38 or 39 or 40 సమ్వేర్ నేను తప్పుకుంటా 2 సార్లు శాసనసభ్యుడిగా 1 సారి మంత్రిగా ఎవరు తండ్రి లేడు తోబుట్టు లేరు అన్న లేరు చెల్లి లేరు అక్క లేరు తమ్ముళ్ళు లేరు కేవలం దైవంగా భావించే జగనన్న ఆశీస్సులతో సోదరులుగా సోదరిమలుగా భావించే నా కార్యకర్తల ఆశీస్సులతో నా ప్రజల ఆశీస్సులతో 2 సార్లు ఎమ్మెల్యేని నిజాయితీగా గెలిచి మంత్రి పదవిని సాధించిన వ్యక్తిని ఈ జిల్లాలో గాడ్స్ గ్రేస్ జగన్ అన్న ఆశీస్సులతో ఐ హ్యావ్ ఎ హిస్టరీ ఐఎమ్ ఎ సెల్ఫ్ మేడ్ మ్యాన్ తాత ముఖ్యమంత్రిగా తండ్రి ముఖ్యమంత్రిగా ఒక ఎమ్మెల్యేగా గెలవలేని వ్యక్తి వెనకాల ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో వీడేమా నాయకుడు అని ఒక స్పీచ్ మాట్లాడితే 50% సక్రంగా మాట్లాడలేని వ్యక్తి వెనకాల నడుస్తుంటే ఇది ఈ రాష్ట్రానికి పట్టిన ఇదేమి కర్మరా బాబు అనేది ఇది నిజమైన ఇది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇక నువ్వు చెప్పిన గంజాయిలు కానీ రకరకాలు కానీ టైం ఉంది నెల్లూరు సిటీలోనే
ఎవరు గతంలో తెలుగుదేశం నాయకులు ఏమేమి మాట్లాడారో, ఎవరి మీద మాట్లాడారో, ఆ నాయకులు ఎక్కడున్నారో అన్నీ కూడా ఇంకా ఉన్నావు కదా. నెల్లూరులో 10-15 రోజులు ఉంటాం, ఖచ్చితంగా సుదీర్ఘంగా మాట్లాడుకుందాం. ఎక్కడ ఏం లేదు, ఎవరెవరు దందాలు చేశారు, ఎవరెవరు ఉన్నారు, ఇప్పుడు ఎవరెవరు పక్కన ఉన్నారు, ఎవరెవరు పక్కన చిలక పలుకులు ఉన్నాయన్నీ కూడా ఇంకా 10 డేస్ ఉంటాం, మాట్లాడుకుందాం. అసలు దౌర్భాగ్యం ఏంటంటే ఎక్కడైనా ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేటర్ ఉంటారు, లేదా హిందీ మాట్లాడితే తెలుగు ట్రాన్స్లేటర్ ఉంటారు. కానీ రాష్ట్ర దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే తెలుగు టు తెలుగు ట్రాన్స్లేటర్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలోనే ఏర్పడింది. అదేదమ్మా, మీ అందరినీ అడుగుతున్నాను స్వామి, ఇది ఏందో చెప్పండి కొంచెం, నాకు కూడా క్లారిటీ లేదు, అర్థం కావట్లా. సరిగ్గా అర్థం అవుతుందా? ఎవడన్నా రాత్రి మా నిపుణులతో, చాలామంది పండితులతో, చాలామంది పత్రికా విలేకరులతో అంతా చర్చించిన తర్వాత అన్న ఇదేంటన్నా ఏంటన్నా ఏంటన్నా, మామూలుగా భయం మా బ్లడ్లో లేదంటాం, నా జీన్స్లో లేదో నా బ్లడ్లో లేదో అంటాం. అంతా అర్థమైన తర్వాత నిన్న ఒక తెలుగు న్యూస్ వాళ్ళు రిలీజ్ చేసిన దాంట్లో బ్లడ్ అని ఇస్తున్నారు. కానీ బ్లడ్ అనేది అంత పెద్ద పదము, చాలా ఏదో మాట్లాడాడు. ఓ తర్వాత అర్థమైంది ఇది బయోడేటా అని. ఓకే ఓకే, ఈ బయోడేటా అనే పదానికి మేము గంటలు తలబాదులుకోవాల్సి వచ్చింది. అసలు అర్థం కాని ఏంటంటే మా పులికేశికి ఆయన చదివిన స్టాన్ఫోర్డ్లో బయో